హడావిడి చేసిన చికోటి ప్రవీణ్ మీ అందరికీ తెలుసు కదా చికోటి ప్రవీణ్ కు సంబంధించి ఒక సంచలనంగా మారిన అంశం ఈ రోజు మీ ముందు చూపెడతాయి ఏంటిది అంటే థాయిలాండ్ పోలీస్ అదుపులో ప్రవీణ్ కుమార్ మెదక్ డిసిసి బి దేవేందర్ రెడ్డి మాధవ రెడ్డి సైతం ఆ పటాయలో గామ్లింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి ఐదు రోజులలో వంద కోట్లకు పైగా జూదం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇగో ఇక్కడ ఉన్నాడు చికోటి ప్రవీణ్ కుమార్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం క్యాస్నో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ థాయిలాండ్ దేశం పటాయలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు అతడితో పాటు మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గతంలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మాధవ్ రెడ్డి కూడా ఉన్నారు వీరితో పాటు గ్యామ్లింగ్ ఆడుతున్న దాదాపు తొంభై మంది భారతీయులను పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో పదహారు మంది మహిళలే ఉన్నారు చికోటి థాయిలాండ్ కు చెందిన ఓ మహిళతో కలిసి పటాయలోని ఓ హోటల్ ను అద్దెకు తీసుకున్నాడు గత నెల ఇరవై నుంచి క్యాసినో నడుపుతున్నాడు ఈ క్రమంలో గ్యామ్లింగ్ ఆడేందుకు మన దేశం నుంచి తొంభై మందికి పైగా వ్యాపారులు రియల్టర్లు ఇతర ప్రముఖుల అక్కడే తీసుకెళ్లాడు అయితే సోమవారం వీళ్ళంతా కూడా భారత్ కు తిరిగి రావాల్సి ఉంది అయితే స్థానికంగా డిటెక్టివ్ ల ద్వారా క్యాసినో గురించి సమాచారం అందుకున్న పతాయ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ పై రైడ్ చేశారు గ్యామ్లింగ్ ఆడుతున్న తొంభై మంది ఇండియన్స్ తో పాటు థాయ్లాండ్ మయన్మార్ దేశానికి చెందిన పౌరులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి మహిళలను తీసుకొచ్చి మన సెక్యూరిటీ ప్రవీణ్ కుమార్ చేసిన ఎన్ని పైసలు దొరికినాయట తెలుసా పైసలు చెప్తాను డైరీలో కీలక విషయాలు భారతీయుల నుంచి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలను ఆ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇరవై కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్ తొంభై మూడు ఫోన్ సెల్ఫోన్లు మూడు ల్యాప్టాప్లను సీజ్ చేశారు ఏప్రిల్ ఇరవై నుంచి క్యాసినోలో జరిగిన బెట్టింగ్ వ్యవహారాలకు సంబంధించి వివరాలను నమోదు చేసి ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకుంది దీనిని పరిశీలించగా గత ఐదు రోజులలో వంద కోట్ల పైగా కూడా బెట్టింగ్ జరిగినట్లుగా కూడా నిర్ధారణ అయింది ఈ మేరకు చికోటి ప్రవీణ్ కుమార్ కు సంబంధించి మిగతా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి అక్కడ జైలుకు పంపించిన పరిస్థితి ఏం జరిగింది అంటే అసలు విషయం ఇది కాదు దీని వెనుక అసలు కథ చెప్తా ఏం చేసిండు చికోటి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా హడావిడి చేసిండు హడావిడి చేసిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మిత్రులారా ఒక వాస్తవాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈయన హిందువుల గురించి మాట్లాడుతూ దాంతోపాటుగా ఎవరు మాట్లాడినా కూడా విభేదిస్తానంటూ చెప్పడం దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీలో ఆ జేన్ కాబోతున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం అయితే నేను ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు కూడా వస్తాయి దానికి సంబంధించి ఏంటంటే ఒకటి గుండి ఏంటంటే పూర్తి స్థాయిలో చికోటి ప్రవీణ్ కుమార్కు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మరి కొంతమంది రహస్యమైన వ్యక్తులు సమాచారాన్ని క్లారిటీగా అందించారు దాంట్లో ఎలాంటి ఇంకా మీరు సెకండ్ థాటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఓకేనా మొత్తానికి చికోటికు సంబంధించి క్యాష్ నోకు సంబంధించి ఐదు రోజులలో వంద కోట్ల పైగా జూదమాడి ఏ విధంగా భారతీయులకు సంబంధించి మరి ఇక ఫేమస్ చేసిండో అనే విషయానికి సంబంధించి కూడా మీకు చెప్పే పరి పని అయితే చేస్తాయి ఇక దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి సచివాలయానికి పోయిండు దాంట్లో సెక్రటరియేట్ ఎంట్రీ సెక్రరేట్ ఎంట్రీ లేదని పోలీసులు అయితే ఆపేసిన పరిస్థితి అది కూడా ఒక అంశం ఆ తెర మీదకి వచ్చిన పరిస్థితి